వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బోనాలు భూమిపుత్రుల పండుగ అని, బోనాల పండుగ ఘనంగా నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని స్మహంకాళి బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు భట్టి విక్రమార్క దంపతులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నగర అభివృద్ధి కోసం బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించమన్నారు. ఇక అన్ని వర్గాల ప్రజలు సామర్యంగా జీవిస్తున్న గొప్ప నగరం హైదరాబాద్ అని తెలిపారు. ఇక ఈ నగరంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అత్యంత సేఫ్టీ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు భట్టి. మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో, వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి, ఈ ప్రభుత్వం తరఫు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టలు తీసుకొని వచ్చి వారికి సమర్పించి, అమ్మా ఈ ప్రభుత్వానికి, నగర ప్రజలకి, ఈ రాష్ట్రానికి నీ ఆశీస్సులు కావాలి, తల్లి చల్లగా చూడు, ఈ రాష్ట్రం, ఈ నగరం ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షంతో ఉండేటట్టుగా చల్లగా మనల్ని ఆశీర్వించు తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకోవటం జరిగింది. మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, మరో ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జులై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బలకంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి, సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించింది. ఈరోజు మనం మహా ఇక దేవాదాయ శాఖ మంత్రిగా బోనాల ఉత్సవాల్లో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పటిష్ట భద్రత కల్పించామని చెప్పారు. ఇక లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించారు మంత్రి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి. పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు, బోనాల ఉత్సవాలు జరుపుకోవడం, మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది. మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఎక్కడ చిన్న వీసమెత్తు అసౌకర్యం కూడా, మరి బోనాలు తెచ్చేటువంటి భక్తులకు కానీ,
దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ కలగొద్దు అని చెప్పి మేము చాలా చాలా మీటింగ్లు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ ను కూడా కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి, చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ ముసలి వాళ్ళను కానీ మహిళలను కానీ అదేవిధంగా ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్లకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని, విఐపి దర్శనానికి గంటలు గంటలు వాళ్ళని వెయిట్ చేపించొద్దని, ఆ 2 నిమిషాల కంటే ఎక్కువగా కూడా విఐపిలు మరి గుళ్ళల్లో ఉండకూడదు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా ఇచ్చి మరి ఈసారి బోనాలు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్లది అని చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం నీ దగ్గరకు వస్తాం తల్లి అని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. మరి అదేవిధంగా రైతులు మంచి వర్షాలు రావాలని, మంచి పంటలు పండాలని, మనం ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనం తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి నేను అమ్మవార్లందరినీ కూడా మొక్కుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం లాల్ దర్వాజా ఆలయ అభివృద్ధికి 10 కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందని, వారిని అమ్మవారే శిక్షించారని తెలిపారు. ఇక బోనాల పండుగ చరిత్ర ఎంతో ఘనమైందన్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. భారతీయుడిగా పుట్టడం అదృష్టమని, హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం. హిందువు ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువు ఉండటం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి, అందరు బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణా కటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా కొండ సూర్యకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి. ఎందుకంటే బాగా కష్టపడుతుంది, బాగా కష్టపడుతుంది. కానీ అక్కకి సహకరించాలి, సహకరించాలి. అవునా కదా? ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ను పోయినసారి కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు. 10 కోట్లు ఇస్తానండి మీకు. 10 ఇచ్చినా మీరు అకౌంట్లో పడ్డా చూసుకోండి, అకౌంట్లో పడ్డా కావచ్చు. హలో 10 కోట్లు ఇస్తే అదే వీక్కి రాయితా, ఇక కనబడ్డారా? వాళ్ళు వీక్కారా కనబడ్డరా? తల్లి చాలా పవర్ఫుల్ అన్న, మామూలు వెళ్ళిపోతుంది, తెరమరు తెరమరు ఏర్పడిస్తుంది. అవునా కాదా? 10 కోట్ల రూపాయలు ఇస్తాను ఇయ్యలే, ఇయ్యకుంటే ఏమేరు కనబడకుండా పోయారు.